ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచితమైన వైద్యం యాక్సిడెంట్ అయి కాలు చేతో ఒకవేళ ఆపరేషన్ అవసరం పడ్డప్పుడు ప్రాణాంతక వ్యాధులు గుండె గాని కిడ్నీ గాని లివర్ గాని ఇతర ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు కూడా అప్పులు చేసి అప్పుల పాలు కాకుండా ఉండడానికి నిరుపేదలకు ఉపయోగపడే విధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీని కాంగ్రెస్ పార్టీ యాప్ను తీసుకురావడం జరిగింది. ఆ 2 లక్షల్ని అతనికి 5 లక్షలు కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పిన చేయుత పథకం ద్వారా ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు కూడా పెంపొందించిన కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని మరి ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల లోపలనే ఈ కార్యక్రమాన్ని మరి అమలు చేసేటువంటి కార్యక్రమం లాంచింగ్ నిన్నటి రోజు మరి జిల్లా స్థాయిలో హైదరాబాద్లో కూడా రాష్ట్ర రాజధాని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 82,000 కుటుంబాలకు సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీలో మరి వైద్య సేవలు చేసుకోవడానికి ఒక అవకాశం ఉందనేది కూడా మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ మనం ఎవరైనా అందరం బాగుండాలని ప్రభుత్వం ప్రార్థిస్తాం. ఎవరికి ఏం కావద్దు అందరూ కూడా సంపూర్ణ ఆయుర్వేదం ఉండాలని చెప్పిన ప్రభుత్వం ప్రార్థిస్తూ ముందుకు వెళ్తారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చి యాక్సిడెంట్ అయ్యి ఇలాంటి వైద్య సేవలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని ఈ ప్రభుత్వం ఈ 10 లక్షల వరకు ఈ చేయుత ద్వారా రాజీవ్ ఆరోగ్య కార్యక్రమాన్ని తీసుకుపోయిన మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో పేదలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పిన మాటని సందర్భంగా మా ద్వారా తెలియజేస్తా ఉన్నాము.